జగన్ కేబినెట్ లో మళ్లీ రెండోసారి మంత్రి పదవి సాధించిన శ్రీ బొత్స సత్యనారాయణకు మద్దతుగా చీపురుపల్లి పట్టణంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు ఇప్పిలి అనంతం వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో మూడు రోజులు జంక్షన్ ప్రజా ప్రతినిధులు అభిమానులు కార్యకర్తలందరూ పాల్గొని మందుగొండు కాల్చి స్వీట్లు పంచుకుని శ్రీరామనవమి రోజున అయోధ్య రామునికి కళ్యాణం ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ బొత్స గారికి పట్టాభిషేకం బొత్స సత్యబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తూ పండుగ జరుపుకున్న అభిమానులు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇప్పిలి అనంతం జడ్పీటీసీ సభ్యులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ఎం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల తరపున విజయనగరం జిల్లా ప్రజలందరి తరపున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ రెండవసారి మరి మంత్రిగా బొత్స సత్యనారాయణ గారికి అవకాశం కల్పించినందుకు ఈ రోజు బలుగు బలహీన వర్గాలకు చెందిన బొత్స సత్యనారాయణ గారిని మళ్లీ మంత్రిగా చేసినందుకు ఈ నియోజకవర్గ ఈ జిల్లాని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తారని కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఈ జిల్లాని అభివృద్ది పదంలో నడిపిస్తున్న బొత్స సత్యనారాయణ గారికి అవకాశం ఇవ్వడం వల్ల రేపు వచ్చే 2024 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గ వర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.